మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరాయి. దీక్షల్లో భాగంగా శుక్రవారం బంధ విమోచన యాగం నిర్వహించారు. ఈ యాగంలో కోటంరెడ్డి సోదరులతో కలిసి టీడీపీ నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్న పోరాటాలు పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తడకపల్లి సుధా రవీంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, గుండాల మధుసూదన్ రెడ్డి, వరజారెడ్డి, హజరత్ నాయుడు, షంషుద్దీన్, సాబిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్షేమం కోరుతూ వారికి ఎదురవుతున్నటువంటి అన్ని ప్రతిబంధకాలు కూడా అడ్డు లేకుండా పోవాలని, వారి మీద రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అందుకు భగవంతుడి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, వారి కుమారుడు నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబానికంతా ఉండాలని కోరుతూ బంద విమోచన యాగాన్ని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కూడా మేళ్లు చంద్రబాబు నాయుడు గారికి జరగాలని, ఈ కుట్రలు కుతంత్రాలు వారిని ఏమీ చేయకుండా చూడాలని, భగవంతుడి ఆశీస్సులతో, కోట్లాది ప్రజల ఆశీస్సులతో ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా, దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వారి కోసం చేస్తున్న పోరాటాలు పూజలు ఫలించాలని, చంద్రబాబు గారికి అన్ని రకాల మేళ్లు జరగాలని ఈ యొక్క బంద విమోచన యాగం. ఆ దేవుడి ఆశీస్సులతో అంతా మేలు జరుగుతుందని బలంగా విశ్వసిస్తూ, ఒక్క నెల్లూరు రూరలే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రార్థనా మందిరాల్లో, అటు దేవస్థానాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, దర్గాల్లో, అనేక చోట్ల గ్రామదేవతలకి, ప్రతి దగ్గర కూడా ఎక్కడికక్కడ ప్రజలు చంద్రబాబు గారికి మేలు జరిగే విధంగా, చంద్రబాబు గారి కుటుంబానికి మేలు జరిగే విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేవుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా పూజలు చేస్తున్న, ప్రార్థనలు చేస్తున్న అందరికీ రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, ఆ దేవుడి దయవల్ల ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారికి అంత మేలు జరగాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క బంద విమోచన యాగాన్ని నిర్వహించడం జరిగింది. పాల్గొన్నటువంటి పండితులందరికీ మంచి మనసుతో వాళ్ళు చేసినటువంటి పూజలకి వారికి కూడా ధన్యవాదాలు. Yes, sir. 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 Yes, sir.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.